హాయ్ హలో వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఎప్పట్లానే ఈరోజు కూడా సరికొత్త స్టైలిష్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసింది మన లైఫ్ అండ్ స్టైల్. ఇక ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. రంగులతో మరో లోకాన్ని సృష్టించడమే చిత్రలేఖనం అంటే. కానీ అది కేవలం క్యాన్వాస్పై మాత్రమే కాదు, ఏ వస్తువు అయినా క్యాన్వాస్లో ఉపయోగిస్తామంటున్నారు ఈ ఆర్టిస్టులు. ఇలా ఆర్ట్ చేసిన వస్తువులతో ఇంటిని అలంకరిస్తే ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, హ్యావ్ లుక్. కళకి ఎన్నో రూపాలని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది ఒక పెన్ స్టాండ్. ఇది గ్లాస్తో తయారైన పెన్ స్టాండ్. విక్రమ్ అనే ఒక ఆర్టిస్ట్ ఇక్కడ రీసెంట్గా జరిగిన ఈ ఎగ్జిబిషన్లో వీటిని ప్రదర్శించారు. ఈ పెన్ స్టాండ్ పైన చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్ పెయింట్తో సింపుల్గా ఈ డిజైన్ చేశారు. చాలా యునిక్ లుక్తో ఉన్న ఈ పెన్ స్టాండ్ మనకు 400 రూపీస్కి లభిస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా క్యాండిల్ స్టాండ్స్, అలానే ఫ్లవర్ వాజెస్ కూడా లభిస్తున్నాయి. ఈ ఫ్లవర్ వాజ్ 700 రూపీస్కి లభిస్తుంది. మనం ఇంట్లో డైలీ యూజ్ చేసే వస్తువుల కంటే ఇవి కాస్త రిచ్ లుక్తో అలానే కాస్త యునిక్గా కనిపిస్తున్నాయి, కాబట్టి ఇక్కడ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నది దియా టాప్. ఇది కూడా ఇంతకుముందు చెప్పినట్టు గ్రీన్ కలర్ గ్లాస్ తీసుకొని దానిపైన గోల్డెన్ కలర్ పెయింట్తో పెయింట్ చేశారు ఈ విక్రమ్ అనే ఆర్టిస్ట్. ఇది మనకి 1000 రూపీస్కి లభిస్తుంది. ఇది క్యాండిల్ స్టాండ్. 250 రూపీస్కి క్యాండిల్ స్టాండ్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. బాటిల్ని కట్ చేసి చాలా క్రియేటివిటీతో ఆలోచించి ఇందులో క్యాండిల్ స్టాండ్ని అమర్చారు. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసిన బాటిల్ ఇది కట్ చేసిన బాటిల్ అన్నమాట. సో దీని లోపల క్యాండిల్ని వెలిగించవచ్చు. ఇది మీకు 1800 రూపీస్కి లభిస్తుంది. ఇలానే ఇవి చిన్న చిన్న సైజెస్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఓల్డ్ స్టైల్ ల్యాంటర్న్స్ ఉంటాయి కదా, దాన్ని వీళ్ళు మరి కాస్త సృజనాత్మకత ఉపయోగించి ఇలా తయారు చేశారు. ఇలా గ్లాస్ పెయింటింగ్ చూస్తున్నారు కదా, 4 వైపులా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్స్ చేశారు. ఈ ఆర్టిస్ట్ పేరు గౌతమ్ పాల్. ఈ లోపల మీరు ఆయిల్ పెట్టి ఇక్కడ మీరు దీపం వెలిగించవచ్చు. చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా చాలా అందంగా కనిపిస్తుంది. దీని కాస్ట్ 2500 రూపీస్.
ఈ ప్రోగ్రామ్ మళ్ళీ చూడాలనుకుంటే YouTube/99TV తెలుగులో చూసేయండి. తిరుపతిలో చిరుత పులి అలజడి సృష్టించింది. ఇప్పటి వరకు 2 సార్లు వెదిక్ యూనివర్సిటీ పరిధిలో సంచరించిన విజువల్స్ సీసీ ఫుటేజ్ లో కనిపించాయి. దీంతో